Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు ఇప్పుడు అంతే సబ్బం హరి కొంపకూల్చుతున్న ఓవర్ యాక్షన్. విశాఖ జిల్లా రాజకీయాల్లో సబ్బం హరిది ప్రత్యేక స్థానం. ఆయన పుట్టింది, పెరిగింది, ఎదిగింది కాంగ్రెస్ రాజకీయాల్లో. తమ నాయకుడు రాజీవ్ గాంధీని ఏదో అన్నాడని ఆగ్రహించి నాటు తెలుగుదేశం మంత్రి అశోక్ గజపతిరాజును విశాఖ ఎయిర్పోర్ట్లో అడ్డుకుని ఆయన కారు డోరు పట్టుకుని కొంత దూరం ప్రయాణం చేసి అలజడి సృష్టించిన సంచలన చరిత్ర ఆయనకు ఉంది. అప్పుడు ఆయన యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉండేవారు. ఉత్తరాంధ్ర దిగ్గజ నేత ద్రోణంరాజు సత్యనారాయణను ఎదిరించి మరీ కాంగ్రెస్లో వర్గ రాజకీయాలను కొనసాగించిన నేర్పు సబ్బం హరిదే. ఇక కాంగ్రెస్ పార్టీనే ఒక దశలో ధిక్కరించి బహిష్కరణకు గురైన సబ్బం హరి ఆ తర్వాత కేవీపీ రామచంద్రరావు ద్వారా దానిని ఎత్తివేయించుకున్నారు. వైఎస్ఆర్ చొలవతో ఆయన 2009 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు. జగన్కి చాలా ఫ్యూచర్ ఉందని, ఆయన్ని మించిన నాయకుడిని ఉమ్మడి ఏపీలో చూడబోమని ముందే జోస్యం చెప్పిన వారు సబ్బం హరి. ఇక జగన్ వెంట మొదట్లో నడిచిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను జగన్ సబ్బం హరికి అప్పగించి అంతా చూడమన్నారంటే హరికి ఇచ్చిన గౌరవం వేరేగా చెప్పనవసరం లేదు. అయితే వైసీపీ విధాన నిర్ణయాల మీద జగన్ మీడియాతో ఎక్కువగా మాట్లాడమే కాకుండా జగన్ కంటే తానే ఎక్కువ అన్నట్లుగా చేసిన ఓవర్ యాక్షన్కి ప్రతిఫలంగా కొంత దూరం అయ్యారు. అక్కడితో ఆకుండా 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని టీడీపీ అనుకూల మీడియాలో జోస్యాలు చెప్పడంతో ఆయన వైసీపీ నుంచి పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. ఇక చంద్రబాబు మెప్పు కోసం గత 5 ఏళ్ళు చాలా చేసిన సబ్బం హరి ఎట్టకేలకు టీడీపీ టికెట్ సంపాదించి భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికే ఆయన చంద్రబాబే రేపటి సీఎం అంటూ విశాఖ ఆక్టోపస్ హోదాలో జోస్యాలు చెబుతూ ఉంటారు. మరోవైపు జగన్ నేడో రేపో దిగిపోక తప్పదని అంటున్నది సబ్బం హరి ఒక్కరే. జమిలి ఎన్నికల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నది ఆయనే. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు గెలవడం ఖాయమని చెబుతున్న సబ్బం హరి మార్క్ జోస్యాలు విశాఖ తమ్ముళ్లే నమ్మడం లేదు. అందుకే అక్కడ నుంచి పెద్ద ఎత్తున వలసలు వైసీపీ వైపుగా సాగుతున్నాయి. విశాఖలో ఉంటూ జగన్ సర్కార్ మీద రెచ్చిపోతున్న సబ్బం హరి ఇప్పుడు ఒక ఇష్యూలో దొరికారు. ఆయన మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారన్నది అందరికీ తెలిసిందే. ఇది జరిగి కూడా 5 ఏళ్లు దాటుతోంది. ఇప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చినట్లుగా జీవీఎంసీ అధికారులు ఒక్క పోటుతో దానిని కూల్చేశారు. దీని మీద సబ్బం హరి మాట్లాడుతూ తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారో అంటూ మండిపడ్డారు. అయితే ఇది మున్సిపాలిటీకి చెందిన స్థలమని, 12 అడుగులు ఆక్రమించి మరీ ముందుకు సబ్బం హరి అక్రమ నిర్మాణాలు చేస్తారని అధికారులు అంటున్నారు. తమ నేత మీద ప్రభుత్వం తీసుకున్న కక్ష సాధింపు చర్య ఇది అని సబ్బం హరి అనుచరులు అంటున్నారు. దీని మీద తేల్చుకుంటామని చెబుతున్నారు. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని వైసీపీ నేతలు అంటున్నారు. హరి మేయర్గా ఉండగా 5 ఏళ్ల పాలనలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు తీస్తామని చెబుతున్నారు. అదే కనుక జరిగితే హరి టార్గెట్ అవ్వడం ఖాయమే. మరి విశాఖలో టీడీపీ బాగా తగ్గుతున్న వేళ హరి వైపు గొంతెత్తి అరిచే తమ్ముళ్ళు ఉంటారా?